హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను సుష్మా చూడండి నేను ఇక్కడ ఇలా రెండు అట్ట ముక్కలు తీసుకున్నానండి ఇరవై ఐదు సెంటీమీటర్లు అడ్డము పది సెంటీమీటర్లు నిలువుతోటి అనమాట ఈ రెండింటిని నేను ఇలా అతికించుకుంటున్నానండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక చిన్న బెల్ ఉంటుంది అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఈ దీనికి నేను క్లాత్ను అతికిస్తున్నాను అనమాట మీ దగ్గర ఏదైనా గిఫ్ట్ ర్యాపర్ ఉంటే అదైనా అతికించుకోవచ్చండి నెక్స్ట్ ఇలా బాటిల్ తీసుకుంటున్నానండి బాటిల్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట ఇంతవరకు తర్వాత దీనిని నిలువుగా కూడా టూ పీసెస్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేశానండి ఇప్పుడు దీన్ని చక్కగా నేను పెయింట్ చేసుకున్నానండి తర్వాత ఇలా రెండు హోల్స్ వేసుకున్నాను రెండు సమానంగా ఉండేలా చూసుకొని వేసుకోవాలండి నెక్స్ట్ పైన చిన్న ఘాటులాగా కట్ చేస్తున్నాను అనమాట అలా మనం రెండు వైపులా కట్ చేసుకోవాలండి ఇక్కడ మనం బాటిల్ కొంచెం స్ట్రాంగ్గా ఉండే బాటిల్ తీసుకుంటే చాలా బాగుంటుందండి అంటే మనకి పాత ఫ్రిజ్ బాటిల్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకోండి చాలా బాగుంటుంది లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని ఆల్ఫిక్స్ గమ్ తోటి అతికిస్తున్నాను అటు ఇటు ఇక్కడ నేను కర్రలు సంచి కర్రలు తీసుకున్నానండి అవి లేని వాళ్ళు న్యూస్ పేపర్ని ఇలా రోల్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ నేను ఒక అట్టాని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీనిని మనం బాటిల్కి పైన ఘాట్లుగా పెట్టాం కదా అందులో ఎక్కించుకోవాలండి చూడండి చక్కని బ్యాంగిల్ ఇయర్ రింగ్ స్టాండ్ రెడీ అయిపోయింది ఈ ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్